ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆర్వో అనే వాళ్ళకే కదా చెప్పుకోవాలి. మరి ఆర్వో చెప్పుకోవడానికి మీరు యాక్సెస్ ఉండరు, అలాగే మీరు అవైలబిలిటీ ఉండరు. దేనికి సార్ ఆర్వో? ఏంటండి ఎక్కడున్నారు మీరు? అరే సార్, మీకు ఆర్వో గారు మీకు చాలా క్లారిటీగా ఏంటంటే మీ రూల్ ఆఫ్ బుక్ లోని మీరు కనుక్కోండి, చూసుకోండి. ఆర్వో అనేవాళ్ళు మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏ ఇష్యూ వచ్చినా ఆర్వో ఇస్ ద ఫైనల్ డెసిషన్. మేము ఆర్వోతో వినండి సార్ ఒకసారి, క్యాండిడేట్ అనేవాళ్ళు ఆర్వోతోనే మాట్లాడుకుంటారు. ఆర్వో కనుక బుల్డోజ్ చేస్తే మేము నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లి మేము మాకుండా రైట్స్ మేము తెచ్చుకుంటాం. ఆర్వో కనపడకపోతే, ఆర్వో యాక్సెస్ చేసుకోకపోతే, యాక్సెసిబిలిటీలు లేకపోతే ఎవరితో మాట్లాడాలి? మాకు సంబంధం ఏంటి సార్? మా క్యాండిడేట్ కి పోలీసులతో సంబంధం ఏంటి? 100% లేదు కదా. పొద్దున్నీ కాల్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదు కదా. ఇప్పుడు గంటన్నారా, 2 గంటల నుంచి ఇక్కడ ఇష్యూ జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు సార్? మీరు ఫోన్ ఎత్తట్లేదు. ఏసీపీ గారు ఫోన్ లో మీరు కాంటాక్ట్ అయ్యారు. ఇది నా ఫోన్ కాదు, ఇది ఏసీపీ గారు ఫోను. సార్ మీరు ఇష్యూ వచ్చినప్పుడు ఆర్వో అనే వ్యక్తి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదా? పాయింట్ నెంబర్ 1, ఇష్యూ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హాస్టల్కి ప్రజెంట్ కాదా? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ ఇష్యూ వచ్చినప్పుడు మీరు వచ్చి మాట్లాడాలి. మీతోనే మాట్లాడతారు. యాక్చువల్ గా లీగల్ ఏంటి? మీతోనే. ఇంకెవ్వరు రికార్డెడ్ కాదు, అఫీషియల్ కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.